నేను జనరల్ మెడిసిన్ చేసింది జనరల్ మెడిసిన్ ఎందుకు అంటే సబ్ స్పెషలైజేషన్ చేస్తే అంటే మీరు కార్డియాలజీ అట్లాంటివి స్మాల్ ఒక ఆర్గాన్ మీద రెస్ట్రిక్ట్ అవుతారు చిన్న దాన్ని తీసుకొని లైఫ్ అంతా దాని మీద చేయాలని ఇంట్రెస్ట్ లేదు హోల్ బాడీ మీద అండర్స్టాండింగ్ కోసం జనరల్ మెడిసిన్ లోనే ఉండి నాకు వెరైటీ ఎక్కువ కావాలి అక్కడ విన్నాను సార్ మీ పెమ్మసాని వారి వంశం గురించి చాలా ఆశ్చర్య అనిపించింది నిజమా అది నాకు నిజం ఎవరికి జనరల్ పబ్లిక్ తెలియదు యాక్చువల్లీ నేను చెప్పడం ఎందుకు ఎవరన్నా కొద్దిగా చదువుకున్న వాళ్ళు గూగుల్లోకి వెళ్ళి పెమసాని అని కొడితే ఫస్ట్ పెమసాని నాయక్సన్ వస్తుంది ఇన్ఫర్మేషన్ చదువుకుంటే అంటే మీకు తెలుసున్నది మాకు ఏదైనా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పగలుగుతారు అప్పటి రోజుల్లో ఆ రోజుల్లో శ్రీకృష్ణదేవరాయలు సామ్రాజ్యాన్ని కాంకర్ చేయడానికి వచ్చినప్పుడు పెమసాని రామలింగ నాయుడు అనేటువంటి వ్యక్తి ఆ రోజుల్లో ఒక ఎయిటీ థౌజండ్ మెంబర్స్ సోల్జర్స్ ఉండేవాళ్ళు వాళ్ళు ఎక్కడికి పోయినా ఏ ఏరియాని పోయినా కాంకర్ చేసేవాళ్ళు అదేవిధంగా ఎవరు వచ్చి అటాక్ చేసినా కూడా వీళ్ళు ఉన్నంత వరకు చేయలేకపోయారు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ వన్ ఆఫ్టర్ అనదర్ పెమసాని తిమ్మ నాయుడు పేద తిమ్మానాడు ఎట్లా ఏంటంటే జనరేషన్స్ టూ ఫిఫ్టీ ఇయర్స్ ప్రొటెక్ట్ చేశారు ఫైనల్గా ఇంటర్నల్గా ఒక వ్యక్తికి వాళ్ళు లోపరుచుకొని పాయిజన్ పెట్టి పెమసాని వారిని చంపిన తర్వాతే దెన్ టు కమ్ అండ్ కాంకర్ ది ఫోర్ట్ అది హిస్టరీ నాన్నగారు హోటల్స్ ఉన్నారు హోటల్ పేరు తెలుసుకోవచ్చు మాధురి హోటల్ ఓకే ఇక్కడ 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 విజయవాడలో కాదు ఉండేది రైట్ రైట్ మీ గురించి తెలుసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఎందుకు అంటే ఒక డాక్టర్ అయింది రాజకీయాల్లోకి రావడం రాజకీయాల్లోకి రావడం అనేది మన ఇండియన్ పొలిటికల్ దాంట్లోకి ఇట్స్ సంథింగ్ న్యూ ఎరా యాక్చువల్లీ మీరు అమెరికాలో ఉన్నారో అబ్రాడ్లో ఉన్నారో ఎక్కడ ఉన్నారో అక్కడ సిస్టమ్ వేరుగా ఉంది ఇక్కడ మన రాజకీయాల సిస్టమ్ అంతా వేరుగా ఉంటుంది అది మీరంతా తెలుసుకునే వచ్చారా డెఫినెట్గా తెలుసుకోకుండా ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ తెలుసుకోకుండా ఎట్లా పడితే అట్లా రాలేం కదా కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అయ్యాం నేనే కాదు ఫ్యామిలీ మొత్తాన్ని ప్రిపేర్ చేశాం అన్ని విధాలుగా సన్న ఎందుకంటే మీకు తెలుసు ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మిమ్మల్ని చూస్తే చాలా కామ్ గోయింగ్గా నా పని అయితే నేను చేసుకుని వెళ్ళిపోతాను మైక్ పట్టుకుని పది మందిని బూతులు అక్కడ కనిపించట్లేదు సో మన ఇండియన్ పొలిటికల్ లో ఎలా రా రాగలను అని అనుకుంటున్నారు ఎలా నెగ్గుకు రాగలనుకుంటున్నారు అంటే బూతులు తిడితేనే వచ్చే పని అయితే నేను రావాల్సిన అవసరం లేదు ఒకటి ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి నేను వచ్చింది డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ చేయటానికి అంటే బూతులు తిట్టకుండా కూడా సహనంతో సంయమనంతో మనం చెప్పాలనుకున్నది ఫ్యాక్చువల్గా చెప్పితే జనాలు మనల్ని నమ్మితే ఇవన్నీ అవసరం ఉండదు సో అది ఆల్రెడీ చూస్తున్నాను నేను వచ్చిన ఈ టూ త్రీ మంత్స్ టూ మంత్స్లోనే యూ కెన్ సిగ్నిఫికెంట్ చేంజ్ ఎదుటి వాళ్ళు ఇప్పుడు మూడు సార్లు తిట్టారనుకోండి నాలుగోసారి కూడా మీరు తిట్టలేదు అనుకోండి ఎన్నిసార్లు తిడతాడు వాడు మాత్రం ఇప్పుడైతే గాంధీగారి లాగా ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపిస్తాను అట్లా అని కాదు నేను అనేది ఏంటంటే ఒక చెంప కొడితే ఇంకో యాక్చువల్గా గాంధీగిరి అనేది ప్రపంచంలో ఉన్న అన్నిటికంటే కూడా చాలా గొప్పమైంది అలా పాటించడం చాలా కష్టం ఒక మనిషికి అందుకే గాంధీ గారి గురించి అలా ఈరోజు కూడా అలా ఎందుకు మాట్లాడుకుంటున్నారంటే దట్ ఈస్ ది అల్టిమేట్ అలా చేయగలిగితే కాకపోతే అందరికీ అంత సహనం ఉండదు కాబట్టి చేయలేరు కానీ ఇప్పటి కాలమాన పరిస్థితుల ప్రకారం ఎప్పటికైనా లేదు లేదు ఇప్పటికే కాదు యూ టేక్ ఇంకొక థౌజండ్ ఇయర్స్ అయిన తర్వాత అయినా కూడా దట్ ఈస్ ద రైట్ వే టు డూ థింగ్స్ అంటే గాంధీగిరి అంటే మీరు కంప్లీట్ ఆ ఎక్స్ట్రీమ్ తీసుకోమని నేను అన్న సమర్థవంతంగా తిప్పికొట్టగలగాలి ఒక చెంప మీద కొడితే ఇట్లా ఏడ్చుకుంటా ఇటు వెళ్ళిపోమని కాదు అర్థం నిలబడి కొట్టిన వ్యక్తి నువ్వు ఎందుకు కొట్టావని అడిగి దాన్ని ధైర్యంగా ప్రశ్నించగలగాలి అంతేగాని టోటి ఏదో చేయమని కాదు అది మీనింగ్ కానీ మీరు అక్కడ ఫ్యాకల్టీగా కూడా మన ప్రపంచ స్థాయిలోనే ఒక మంచి యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా మీరు వర్క్ చేస్తున్నారు మీకు ఏమనిపిస్తుంది అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అక్కడ రాజకీయాలు మీరు చూస్తుంటారు ఇక్కడ చూస్తున్నారు అంటే వాట్ ఈస్ యువర్ విజన్ అంటే ఏం చెప్తారు ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటి అంటే అసలు హై స్కూల్ నుంచి కానీ అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాబ్లం బేస్డ్ ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయటం వల్ల సాల్వ్ చేయటం వల్ల రియలిస్టిక్గా రియల్ లైఫ్కి అప్లికేషన్ ఎలా అనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఎడ్యుకేషన్ ఇక్కడ ఏంటంటే బుక్స్లో ఒక బట్టీ పట్టడం ఉద్యోగాలకు కూడా మనం చదువు పనికిరాని పరిస్థితుల్లో ఉన్నాను సార్ సో అది మేజర్ డిఫరెన్స్ దానికి డెఫినెట్గా రిఫార్మ్స్ తీసుకురావచ్చు స్ట్రక్చర్ కోర్ స్ట్రక్చర్ కానీ సాధ్యమైనంత ఫాస్ట్గా ఇంటర్న్షిప్స్ బిల్డ్ చేయటం కానీ అంటే ఎక్స్పీరియన్స్కి తీసుకువెళ్ళటం కానీ ఒక మనం ఏదైనా ఒక డిగ్రీ ఒకటి చదువుకుంటున్నామంటే నిజంగా అది ప్రాక్టికల్గా ఎంతమంది వీళ్ళు ఉపయోగపడతారు అనే విధంగా బ్యాక్ నుంచి తీసుకొని వస్తే చేయొచ్చు అంత ఈజీ అని నేను చెప్పను కానీ బట్ విల్లింగ్ పవ ఉన్నారనుకోండి ఏముంది ఇప్పుడు కంపెనీస్ ఉన్నాయి మ్యాండేటరీ చేస్తారు యూనివర్సిటీలు మ్యాండేటరీ చేస్తారు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఇంకోటి కానీ చేసినప్పుడు చేయొచ్చు కొంత ఆన్లైన్ హెల్ప్ తీసుకోవాలి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే అకౌంటబిలిటీ లేకపోవడం అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లం అది రేపు మీరు వచ్చినా కూడా కష్టమేమో సార్ కష్టమే ఉండదమ్మా అంటే అమెరికాలో అయినా కూడా ఇలాంటి ప్రాబ్లం చాలా యూనివర్సిటీల్లో కానీ స్కూల్స్లో కానీ ఉంటుంది అక్కడ కూడా అయితే అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఏదైనా సరే ఒక కోర్సు కానీ అయిపోయాక ఒక అకౌంటబిలిటీ ఒక ప్రాపర్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ అని ఉంటుంది ఆ సర్టిఫికేషన్ ఎగ్జామ్ ఏంటంటే ప్రాక్టికాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది మీరు ఆ ఎగ్జామ్ను కనుక చేయగలిగితే ఆటోమేటిక్గా మీకు స్కిల్ వచ్చినట్టే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఆ టైప్ ఇప్పుడు ఇక్కడ సపోజ్ నర్సింగ్ స్కూల్స్ ఉన్నాయి మీకు నర్సింగ్ స్కూల్ అయిపోయాక ఒక స్టే నేషనల్ స్టాండర్డైజ్డ్ ఎగ్జామ్ ఎక్కడ ఉంది సో వాళ్ళ స్కిల్ని మీరు నర్సింగ్ స్కూల్లో నేర్పించిందని ఏ విధంగా మీరు వెరిఫై చేస్తున్నారు లేదు కదా అంటే లోకల్గా ఆ స్కూల్కో లేకపోతే ఆ సిస్టమ్కో మీరు ఎలా వాళ్ళని ఏదో పాస్ చేసే మెకానిజం పెడుతున్నారు తప్పించి ఒక నేషనల్ బోర్డు యాక్చువల్గా మోడీ గారి గవర్నమెంట్ ఈ ప్రాసెస్లో వర్క్ స్టార్ట్ చేశారు ఫస్ట్ టైం నేను చూస్తూ ఉన్నాను నన్ను కొంతమంది కలిశారు మెడికల్ వీటిలో ఎలా చేంజెస్ తీసుకురావాలనేది ఇక్కడ నుంచి వచ్చి నన్ను యూఎస్లో కలిశారు ఇలా ఒక మెడిసిన్ అనే కాదు అన్ని రంగాల్లో కూడా అటువంటి అకౌంటబిలిటీ రిఫార్మ్స్ తీసుకొస్తే ఆటోమేటిక్గా డౌన్ స్ట్రీంలో కాలేజెస్ ఇంప్రూవ్ అయిపోతాయి దానికి తగ్గట్టుగా ఫ్యాకల్టీ చేంజ్ అవుతారు అన్ని మార్కులు వస్తాయి డాక్టర్ గారు రాజకీయాల్లోకి రావాలని మంచి ఉత్సాహంతో కాదనట్లేదు కానీ ఇక్కడ నిలబడగలరా అనేది ఒక డాక్టర్ రాజకీయాలు రాజకీయాలు మత రాజకీయాలతో నిండిపోయినది తెలంగాణ దానికి ఏం తగ్గు తక్కువేం లేదు అని ఓపెన్ సీక్రెట్ సో మీ ఉద్దేశం ప్రకారం ఎలా నిలబడగలుగుతారు అంటే నేను ఎట్లాంటి వ్యక్తిని అంటే స్టేటస్ యాక్సెప్ట్ చేసే వ్యక్తిని కాదు స్టేటస్ లో ప్రాబ్లం ఉన్న దాన్ని సాల్వ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తిని నేను అనుకుంటున్నాను అంటే నేను అమెరికా వెళ్ళినప్పుడు నేను స్టార్ట్ చేసిన కంపెనీలు కానీ టీచ్ చేసిన విధానం కానీ మరి అమెరికాలో ఎంతోమంది డాక్టర్లు ఎంతోమంది కూడా అయ్యారు కొంతమంది కంపెనీలు చాలా ఉన్నాయి ఆరు ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను నేను మెడిసిన్ కానీ అకౌంటింగ్ కానీ ఫైనాన్స్ కానీ నర్సింగ్ కానీ ఫార్మసీ కానీ వెళ్ళిన ప్రతి దాంట్లో అరవై నుంచి వంద సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీలు అన్నిటినీ దాటుకొని ప్రతి దాంట్లో నంబర్ వన్ అయ్యాను అంటే దీనికి ఒక విధానం ఉంటుంది మనం చేసే నాలెడ్జ్ కానీ ఒక క్యారెక్టర్ కానీ ఒక హార్డ్ వర్క్ కానీ ఒక ఆనెస్టీ కానీ ఇవన్నీ అవన్నీ ఉన్నప్పుడు జనం మనల్ని నమ్మటం మొదలు పెడితే అందులో నిజాయితీని గుర్తిస్తే మారుతారు అనేది నేను అనుకుంటున్నాను అంటే క్యాస్ట్ అనేది కొంతమంది తీసుకొస్తున్న మాట వాస్తవం అయినప్పటికీ యంగర్ జనరేషన్ ఇస్ డిఫరెంట్ ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు అందరూ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లో చేసుకుంటున్నారు ఈరోజు ఇంకా నాకు తెలిసి ఇంకొక ముప్పై నలభై యాభై ఏళ్ళు పోతే ఈ కులాలనేవి మీడియాకే తప్పించి వాస్తవంగా తగ్గుతాయి నేను అనుకోవటం తగ్గే విధంగా అందులో నా పాత్ర ఉంటుంది మీ పిల్లలు ఇంటర్ కేసు మ్యారేజ్ చేసుకుంటే ఒప్పుకుంటారా ఎందుకు చేసుకో ఇప్పుడు మా వాళ్ళంతా అమెరికాలో పెరుగుతున్నప్పుడు ఎందుకు ఒప్పుకో అసలు అసలు మీరు కంట్రోల్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాట వస్తాం కరెక్ట్ ఎందుకంటే మన పిల్లలు మనం చెప్పినట్టు పెళ్లి చేసుకోవాలని అనుకోవడం కూడా తప్ప ఈ రోజుల్లో కరెక్ట్గా చెప్పాలంటే గల్లా జయదేవ్ గారు లాంటి వాళ్ళే భయపడి ఒక అడుగు వెనక్కి వేసిన సందర్భంలో మీరు ఎలా నెగ్గుకొస్తారు ఇంత సౌమ్యంగా ఉన్నారనేది నాకు వచ్చింది ఇక్కడ సౌమ్యంగా ఉన్నారు అట్లాగే అది గల్లా జయదేవ్ గారికి ఇక్కడ ఇండస్ట్రీ ఉంది కాబట్టి దాన్ని వీక్నెస్గా చేసుకొని వాళ్ళు చేయగలిగారు నాకు యాక్చువల్ ఇక్కడ వ్యాపారాలు తక్కువ ప్లస్ నా అంతా చాలా ధర్మబద్ధంగా నేను లివింగ్ ఎంత నాకు అందులో ఒక కొంత నష్టమైనా కూడా నేను అసలు షార్ట్ కట్స్ తీసుకోను ఎప్పుడు కూడా అంటే క్యాపిటల్ ఏరియాలో మీకు ఎగ్జాంపుల్ చదువుతున్నాను నేను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ కొనుక్కుందాం అనుకున్నా ఏదైనా ఫ్యూచర్లో పెడతానికి కానీ అందులో వైట్ మనీ హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటేనే కొంటానంటే నాకు ఏడుగురే అమ్మారు ఏడు ఎకరాలే అమ్మారు వరకు ఎప్పుడు నేను అంత వన్ క్రోరో వన్ పాయింట్ టూ క్రోర్స్ పెట్టుకున్నాను అంటే అందరూ ఇరవై లక్షలు పెట్టు కొనుక్కునేటప్పుడు అంతవరకు వస్తే అంతవరకే నేను హోల్డ్ చేశాను సో ఆ విధంగా వెళ్ళినప్పుడు ఈ నేచరే నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది సో దాని గురించి ఇష్యూ కాదు సో వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ పెద్ద చేయగలిగేది ఏమీ ఉండదు